నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మాజీ ఎంపీ కొనకళ్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి పరామర్శ. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ మారేమతల్లి జాతర మహోత్సవాలు ప్రారంభం. పంతలాయి చెరువు పోలింగ్ బూత్ గురించి గుడివాక శేషబాబు ఏం చెప్పారో తెలుసా? మచిలీపట్నం పార్లమెంట్ మాజీ సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావును ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి వెంకట శ్రీనివాసరావు పరామర్శించారు. కొనకళ్లకు ఇటీవల గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వికృతి సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొనకళ్ల నారాయణరావును పరామర్శించి ఆరోగ్య విషయాల్లో అడిగి తెలుసుకున్నారు. గతంలో తమకు గల పరిచయాలను కొనకళ్ల వికృతి గుర్తు చేసుకుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అలాగే కొనకళ్ల బుల్లయ్యతో వికృతి శ్రీనివాస్ కొద్దిసేపు చర్చించారు. అనారోగ్యం నుంచి కోలుకుని త్వరలోనే కొనకళ్ల ప్రజాక్షేత్రంలోకి రావాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వికృతి రాంబాబు, బర్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ మారేమతల్లి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మోపిదేవి మండలంలోని అన్నవరం చెల్లపాలెం గ్రామాల ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని శ్రీ మారేమతల్లి జాతర ఉత్సవాలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ శుక్రవారం నుంచి 20వ తేదీ సోమవారం వరకు జాతర కార్యక్రమాలు జరగనున్నాయి. జాతరలో మొదటి రోజైన 17వ తేదీ శుక్రవారం శ్రీ గంగానమ్మ తల్లికి చలి నైవేద్యాలు సమర్పించారు. గ్రామ కమిటీ పర్యవేక్షణలో అన్నవరం చెల్లపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చలి నైవేద్యాలు సమర్పించారు. రెండవ రోజైన 18వ తేదీ శనివారం పోతరాజు తండ్రికి చలిమిడి, వడపప్పు సమర్పించడంతో పాటు మొక్కుబడి చెల్లించుకుంటారని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం నుంచి శ్రీ మద్దెలమ్మ, మదరజాయి జాతర నిర్వహిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం శ్రీ మారెమ్మ, శ్రీ ముత్యాలమ్మ అమ్మవార్ల జాతర జరుగుతుందన్నారు. ఆదివారం రాత్రి పోతరాజు తండ్రి గడ ఊరేగింపు ఇంటింటికి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం వనవలమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకోవాల్సిందిగా గ్రామ కమిటీ సభ్యులు కోరారు. అవనిగడ్డ మండలంలోని బంతరాయి చెరువు గ్రామంలో గల పోలింగ్ బూత్ గురించి మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషబాబు ఏం చెప్పారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. శేషబాబు మాటల్లో మీరే స్వయంగా వినండి. సంవత్సరాల కాలం నుంచి కూడా బందలాయి చెరువు గ్రామ బూత్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ఏదో దొంగతనంగా వాళ్ళు కావాల్సిన వైపు వేసేసుకుంటారని, ఓట్లు రెగ్గింగ్ చేస్తారని ఇలాంటి ముద్ర ఉంది. కానీ ఈరోజు మొన్న జరిగినటువంటి 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా దొంగ ఓటు పడలేదు, రిగ్గింగ్ జరగకుండా కాపాడారంటే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ మా నాయకులు కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, వారు దొంగ ఓట్లు పడకుండా నిరోధించారంటే నిజంగా అభినందనీయం. బందలాయి చెరువు అనే గ్రామం కూడా ప్రజాస్వామ్య సరళిలోకి వచ్చిందని చెప్పడానికి ప్రత్యక్ష తార్కాణం. మంచి వాతావరణం ఏర్పడుతుంది. గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టే యువకులందరూ కూడా కావాలని స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు. ఆ యువత అంతా కూడా నేడు రాజకీయాలకి అయిపోయింది, కాబట్టి దూరంగా వదిలేయటం. ఇక మనం గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని గురించి దృష్టి పెట్టాలని అందరికీ కూడా సూచించేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. కోడూరు మండల పరిధిలోని పిట్టలంకలో నిత్య సహాయ మాతా దేవాలయం పందేళ్ల ఉత్సవ వేడుకలు కనుక జరిపించారు. విజయవాడ పీఠాధిపతి బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీస్తు సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చ ఎదురుగా జరిగిన కార్యక్రమాన్ని మాట్లాడుతూ మన పూర్వీకులు యేసుక్రీస్తు పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఈ తరం ముందుకు నడిపిస్తుందని చెప్పారు. ఇప్పుడున్న చిన్నారులు రాబోయే తరానికి విశ్వాసులుగా మిగులుతారన్నారు. యేసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించడం ద్వారా శాంతియుత సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తోటి మానవులు ఎడల దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్నారు. తొలుత పాత దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మరియమాత స్వరూపాన్ని బిషప్ రాజారావు ఆవిష్కరించారు. అనంతరం పరలోక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా కొంతమంది చిన్నారులకు ఆయన జ్ఞానస్థానాన్ని అందించారు. అనంతరం ఆర్సీఎం విశ్వాసులకు దివ్య సత్ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. తొలుత వాటర్ ట్యాంక్ నుంచి ఆర్యం చర్చ్ వరకు రోడ్డుపై చీరలు పరిచి పూలు జల్లుతో బిషప్ రాజారావుకి విశ్వాసులు ఘనస్వాగతం పలికారు. కోడూరు విచారణ
గురువు చౌటపల్లి ప్రశాంత్ అధ్యక్షం జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ, నాగాయలంక, లక్ష్మీపురం, ఎదురుమొండి, కూచిపూడి, మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన విచారణ గురువులు క్రీస్తు సందేశాన్ని అందించారు. ఉపదేశీలు, సంఘ పెద్దలు, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల నుంచి పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు. పిట్టలంక గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. సహోదరి సహోదరులారా, ఈ ఊరి పేరు కూడా చాలా బాగుంది, చెప్పడానికి బాగుంది పిట్టలంక. ఈరోజు మీరు 100 వసంతాల విశ్వాసాన్ని వేడుకగా చేసుకుంటున్న సందర్భంలో మీతో ఉండడం ఇంకా మరీ సంతోషంగా ఉంది. నేను వచ్చేటప్పుడు అలనాడు మొదటిగా మీ దగ్గరకు వచ్చిన గురువుల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అదేవిధంగా విశ్వాసుల గురించి, మీ తాత ముత్తాతల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మొట్టమొదటి బీజాలు ఎలా నాటారో, మొదటి క్రైస్తవులు ఎవరో, ఏ ఇంటి పేరు గలవాళ్ళో, అదేవిధంగా మొదటి ప్రార్థనలు ఏమి నేర్చుకున్నారో, మొదటి పాటలు ఏం పాడారో, మొదటిగా గురువులు వచ్చినప్పుడు ఎక్కడున్నారో, వీరందరిని గురించి నేను ఆలోచిస్తూ వచ్చాను. మీకు ముందు ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళు, మా అమ్మమ్మలు, తాతయ్యలు, ముత్తాతలు, వాళ్ళందరూ ముందు ఒక పదంలో నడుస్తూ వాళ్ళు వెళ్ళేటప్పుడు కేవలం ఇళ్లను, ఆస్తులను కాకుండా వాటిని మాత్రమే కాకుండా విశ్వాసాన్ని కూడా వదిలి వెళ్ళారు. వదిలి వెళ్ళిన విశ్వాసాన్ని మీరు వదిలిపెట్టలేదు. దానికి ఇంకా ముందుకు సాగాలని దృఢ సంకల్పంతో, నిశ్చయంతో ఈరోజు మీరందరూ ఈ వేడుకను చేసుకుంటున్నారు. ఈ మహిమాయుత క్రైస్తవ సహాయ మాత మందిరమును ఆశీర్వదించండి. మేము ఈరోజు మందిరంలో ప్రతిష్ఠించుకున్న క్రైస్తవుల సహాయ మాత స్వరూపమును ఆశీర్వదించి, ఈ అది మాకు స్మరణ, మాకు త్యాగశీలతను, మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని, చైతన్యమును వసూలుగాక. ఈ సహాయ మాత మందిరంను గౌరవించి ఆరాధించిన వారందరినీ కనికరించి వారిపై మీ ఆశీస్సులు కురిపించి వారికి హలోక సౌభాగ్యాలు, జీవితాంతమును మోక్ష భాగ్యం ప్రసాదించమని మా నాథులైన తీసు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. పరలోక మందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వస్తుందిగాక, మీ చిత్తము నాగాయలంక మండలంలోని సోర్లకొంది గ్రామం నుంచి పడవల రేవు వరకు రోడ్డు నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి వెంకట శ్రీనివాస్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సోర్లకొంది గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు శనివారం వికృతి శ్రీనివాస్ గ్రామ సందర్శనకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రముఖులు తమ గల పడవల రేవు వరకు గల రోడ్డు ఆవశ్యకతను వివరించారు. సముద్రంలో వేట చేసుకుంటూ జీవనాధారం చేసుకుని తమకు గ్రామం చివరి నుంచి పడవల రేవు వరకు రోడ్డు సరిగా లేనందువల్ల రాత్రిపేడలో, అలాగే వర్షం పడిన సందర్భాల్లో పడవల రేవుకు వెళ్లాలంటే పడే ఇబ్బందులను వికృతికి విపులంగా వివరించారు. ఈ రహదారి నిర్మిస్తే తాము అన్ని వేళ వేటకు వెళ్లడానికి అనువుగా ఉంటుందని వికృతికి మొరపెట్టుకున్నారు. దీనికి వెనువెంటనే స్పందించిన వికృతి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా పడవల రేవు రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వారం రోజుల్లోపు ఇంజనీర్లను పంపి అంచనాలు రూపొందించి వర్షాకాలంలోపు రోడ్డు నిర్మిస్తానని శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని వికృతి శ్రీనివాస్ వద్ద పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ సభ్యులు ధనుంజయరావు, మాజీ ఎంపీటీ సభ్యులు కొక్కలిగడ్డ శ్రీనివాసరావు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తమ్ము నరసింహారావు, కొప్పనాథ్ వెంకటేశ్వరరావు, వనమాల రామారావు, విశ్వనాథపల్లి రాములు, తమ్ము వెంకటేశ్వరరావు, కోల భిక్షములతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అవనిగడ్డలో కొలువు తీరిన శ్రీలంకమ్మ అమ్మవారి నెలజాతర మహోత్సవం భక్తుల కోలాహలం నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నప్రసాద్ పర్యవేక్షణలో బుధవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.
భక్తుల సౌకర్యంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. తొలుత డప్పు వాయిద్యాలు, కత్తి సాధన నడుమ అమ్మవారిని గుడి ప్రదక్షిణ నిర్వహించి దేవస్థానం ఎదుట కూర్చుండబెట్టి కుంభం పోశారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అవనిగడ్డ భక్త జనసుందరంగా మారింది. పారిశ్రామికవేత్త వికృతి వెంకట శ్రీనివాసరావు భక్తుల కోసం ప్రసాదాలు తదితర జాతర మహోత్సవాల ఖర్చుల నిమిత్తం 40,000 నగదు అందజేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వికృతి సోదరుడు వికృతి రాంబాబును సత్కరించారు. తల్లి కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ లంకమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారి నెలసంబరం పౌర్ణమి రోజు నుంచి మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చేందుకు అవకాశం ఉన్నది. అలాగే ఈ కార్యక్రమానికి, ఈ సంబర మహోత్సవానికి మా ధర్మకర్తలు, చైర్మన్ గారు, పోలీసు వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నారు. అట్లాగే ముందు ముందు కార్యక్రమానికి కూడా వీళ్ళందరూ సహాయక సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ జై లంకమ్మ తల్లి. లంకమ్మ తల్లికి నెల సంబర మహోత్సవం జరుగుతుంది. విధానం ప్రకారం జరుపుకున్నాం. పల్లాటి ఆచారం ప్రకారం అమ్మవారికి విధానం నడుపుతున్నాము. నెల సంబరం జాతర ఇప్పుడు అమ్మవారిని బయటికి తీసుకొచ్చి గుడారిలో పెట్టి కుంభం పోసి ఏటం లాటిని కోసేసి ఆ మొక్కుబళ్ళు అవి తీర్చుకునే వాళ్ళు అంతా తీర్చుకుంటారు. ఆమెకి సరిపాను సంబరం విధానం చేస్తాం. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. మోపిదేవి మండలంలోని పోచిగాన్ లంక పరిసర ప్రాంతాల్లో పలువురు రైతులు మొక్కజొన్న పంట వేశారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారు. మొక్కజొన్న కౌలు రైతు యార్లగడ్డ బసవ పూర్ణయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఎకరాల 25 సెంట్లను కౌలు తీసుకుని మొక్కజొన్న పంట వేసినట్లు తెలిపారు. కౌలుకు కాకుండా 100,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. గత వారం రోజుల నుంచి వస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పొత్తులు తడిసి నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురవని సమయంలో కూలీలతో పొత్తులను ఎండబెడుతున్న చెప్పారు. వర్షాల కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా బసవపూర్ణయ్య కోరారు. మొక్కజొన్న పొత్తులను తీయకుండా పంటపై ఉన్న రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. పెట్టుబడి మొత్తం మండలం నాగాజప్ప గ్రామం. నా పేరు ఎర్రగడ్డ బసవ పూర్ణయ్య. నేను 3 ఎకరాలు 3 బాధకి కౌలు తీసుకుని పండిస్తున్నాను.
ఈ మొక్కజొన్న వేసాను, మొక్కజొన్న మొత్తం పాడైపోయింది. మొత్తం ఇదే పరిస్థితి. మీరు ఏమైనా దయచేసి ఏమన్నా ఏం రూపాయి వచ్చింది ఏమి లేదు, ఇందుతో మొత్తం అంతా చేసేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇది మీరు దయచేసి ఏమైనా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా ఎస్పీ రఘురామరెడ్డి ఆదేశాల మేరకు కోడెల సెర్చ్ నిమిత్తం డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో డోన్ టౌన్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, డోన్ రూరల్ ఇన్స్పెక్టర్ అసిత్ బాషా, డోన్ టౌన్ ఎస్ఐ జీకే శరత్ కుమార్ రెడ్డి, డోన్ రూరల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి, జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమార్ మరియు డోన్ టౌన్ పోలీస్ స్టేషన్, డోన్ రూరల్ స్టేషన్ మరియు జలదుర్గం పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ఉదయం 5 గంటలకు చిగురుమానిపేట ఏరియా నందు కోడెల సెర్చ్ చేస్తుండగా ఒక లగేజ్ బ్యాగ్ను దొంగిలించుకుని వచ్చిన 130 సెల్ ఫోన్లు మరియు 148,500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారించగా అతని సమీప బంధువులైన ఎరుకల నవాక్ మరియు ఎరుకల పవన్లు తమిళనాడు రాష్ట్రం నక్కు వెళ్లి అక్కడ మనుషులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లను దొంగిలించుకొచ్చి వాటిని రవికి ఇవ్వగా అతను హైదరాబాద్ తీసుకువెళ్లి మహమ్మద్ ఖాజా నిజాముద్దీన్ ఖైదర్కు అమ్మి వస్తాడని తెలిపారు. కౌంటింగ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ కౌంటింగ్ 4వ తేదీ ఉంది కాబట్టి ఈ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రోజు ఎక్కడో చోట మా సబ్ డివిజన్ పరిధిలో ప్రతి డోన్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా ఒక ఏరియా ఎంచుకుని అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే కార్డన్ అండ్ సెర్చ్ అంటే కార్డన్ అంటే ఆ ఏరియాని చుట్టుముట్టడం, సెర్చ్ అంటే అక్కడ అక్కడ సోదాలు చేయడం. అది అందులో భాగంగా ఈరోజు ఉదయం మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డోన్ టౌన్లో చిగురుమాన్పేటలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో డోన్ సిఐ ప్రవీణ్, మన డోన్ రూరల్ సిఐ భాష, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, వాళ్ళ జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమారు, తర్వాత డోన్ టౌన్, డోన్ రూరల్, జలదుర్గం వీళ్ళ స్టాఫ్ అంతా కూడా చిగురుమాన్పేటలో కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఎరుకల రవి అలియాస్ పిలక రవి అని చెప్పి అతని ఇంట్లో సోదా చేసినప్పుడు 130 సెల్ ఫోన్లు అక్కడ దొరకడం జరిగింది ఒక బ్యాగ్లో. అట్లనే దాంట్లో 148,500 రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాని మీద అతన్ని అక్కడ విచారిస్తే తమిళనాడులో వీళ్ళ ఈ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనాల దగ్గర ఈ సెల్ ఫోన్లు దొంగిలించి తీసుకొచ్చినట్లు, ఈ సెల్ ఫోన్లు హైదరాబాద్లో వేరే అతను రిసీవర్ ఉన్నాడు అతనికి అమ్మటానికి రెడీ సిద్ధం చేసినట్లు చెప్పడం జరిగింది. దాని మీదట అతన్ని అదుపులోకి తీసుకుని ఈ సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్కడ ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకొచ్చారో ఇద్దరు నవాగ్గను పవన్ను వాటిద్దరు దొరకాల్సింది, పట్టుకోవాల్సింది ఉంది. సో మొత్తం విలువ కూడా 21 లాక్స్ ఈ సెల్ ఫోన్స్, 130 సెల్ ఫోన్లు, అట్లానే క్యాష్ 148,500 ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్లో మా ఇద్దరు సిఐలు, 3 ఎస్ఐలు, వాళ్ళ సిబ్బంది పాల్గొని చేశారో వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ డోన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదే పనిగా సెల్ ఫోన్ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ చేసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ నిఘా అనేది కంటిన్యూ చేస్తాము. ఇట్లానే రైడ్స్ కూడా చేసి ఇది ఈ అఫెన్స్లు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కర్నూలు నుంచి ఆదోనికి పోతున్న బస్సు తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
బస్సు పట్టలేదు అది సైడ్ లాగేసింది బండి. ఓ డ్రైవర్ అదుపు తప్పినాడు. ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే, మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బ తినింది. హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోనిపోతుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారు, అది ఎంతమంది ఉన్నారనేది నలభై ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్ మంది ఎంతమంది. అక్కడ చిన్న చిన్న గాయాలు తెలిన వాళ్ళు అక్కడనే ఉన్నారు, పెద్ద గాయాలు తెలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమంది గాయాలు? గాయాలు చాలా మందికి తెలియనాయి సార్, ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. నా పేరు భాష సార్, సేఫ్టీ అసోసియేషన్. బస్సు దాంట్లో ఇది హైదరాబాద్ నుంచి ఆదునికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది, బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు ఉడుతు, దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు కింద ఉన్నాడు, ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు, ఆయనకు దెబ్బలు తగిలినాయి, ఇంకొక ఆమె ఎక్కువ దెబ్బలు తగిలినాయి. ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే. ఇది చూనికైతే గాయాలు అయితే ఇద్దరు బాగానే తగిలినాయి. ఆయనకు నడుములు కాడ, కాళ్ళకి, చేతులకు బాగున్నాయి. 6 గంటల టైంలో జరిగింది అది. ముందు లారీ వాగింది, ఆ లారీని తప్పిడానికి చెప్పి రైట్ సైడ్ తిప్పినప్పుడు అట్ట బండి కింద పడింది. దాంట్లో స్పార్లు ఇద్దరు లేడీస్ అవుట్, మా వాళ్ళకి చిన్న స్వల్ప గాయాలు తగిలినాయి. ఇద్దరు పిల్లలు స్పాట్ డెడ్, ఇద్దరు స్పాట్ డెడ్. డ్రైవర్దే పొరపాటు, ఓవర్ స్పీడ్. ముందు అందులో లారీ వాగింది, ఆ లారీని తప్పిడానికి అని చెప్పి రైట్ సైడ్ ఫుల్ కట్ చేసినప్పుడు బండి అట్ట తిరిగి పడింది అంతే. నా పేరు ప్రవీణ్, కోడుమూరు. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.